కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చెలమేడ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ చెలమేడ లక్ష్మీ నరసింహారావు ప్రారంభించారు. తమ ప్రాంత ప్రజల క్షేమం కోరుతూ ఇంటింటికి వైద్యం పేరుతో సేవలు అందిస్తున్నామని అన్నారు. ఇక సర్వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, నాయకులు జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నిశానా రవీందర్, జీవన్ గౌడ్, మందార శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చి మీ ఆరోగ్య పరిస్థితులు ఏంది, మీ తినే ఆహారం ఏంటి, మీరు తాగే నీళ్ళు ఏంటి అని చాలా ప్రశ్నలు వేసి ఇవన్నీ కూడా వారు డాక్యుమెంట్ చేసుకున్న తర్వాత మరి ఒక అదన్నీ కూడగట్టి ఎవరికి ఏం బీమార్లు అన్నీ వేస్తే సుమారుగా 282 మందికి మీ గ్రామంలో ఒక బీపీ ఉన్నది, ఒక 139 మందికి షుగర్ ఉన్నది, అట్లే కడుపులో అల్సర్లు, ఒక 12 మందికి మూత బిందు ఆపరేషన్ చేయించుకునే అవసరం ఉంది, క్యాన్సర్ ఉన్నది, చాలా ఇతర రుగ్మతలు సుమారు ఒక 500 మందికి వివిధ రుగ్మతలు. మరి మా డాక్టర్లు ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఈ పర్టికులర్గా ఈ ఈ మా సంస్థ ద్వారా చేసే దాంట్లో ఈ డేటా అంతా కూడా మా దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. పలాంటి రోజు వచ్చిన మీరు చూసినట్టే మీ పేరు చెప్తే మీ పరిస్థితి ఏంది, మీరు తినే ఆహారం ఏంది, మీకు ఎటువంటి ఈ హెల్త్ డేటా ద్వారా ఎప్పుడైనా మీరు వచ్చినట్టయితే మీరు మర్చిపోయినా మీ గుణగణాలన్నీ కూడా అడుగు డాక్టర్ చూడగానే తెలుస్తుంది. ఈ క్యాంప్లో ఎవరికి ఏం అవసరం లేని వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అందరూ వచ్చారు. ఇక్కడ రాసిన ఒక బుక్కల డాక్టర్ ఉన్నారు, కంటి ముక్కు చెవు డాక్టర్ ఉన్నారు, ఇట్లా మెడిసిన్ చూసే డాక్టర్లు ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, ఇట్లా ఆప్తాల్మాలజిస్టులు అన్ని రకరకాల డాక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడే మా సోదరిమణి అరుణ గారు మాట్లాడుకుంటూ చెప్పారు దౌహర్ని ఇక్కడికి వచ్చింది. మీరు మా దగ్గరకు వస్తే 500 రూపాయలు పెట్టి డాక్టర్ పిలిచే వరకు బయట వెయిట్ చేసి, కానీ మేము మీ ఊరికి వచ్చి మీకు అవసరం ఉన్నవన్నీ కూడా ఉచితంగా చేస్తే నాకు 200 రూపాయలు వస్తుంది పనికి ఉపాధి పథకం. కానీ నాకు బీమార్ అయినప్పుడు 5000 వస్తే మళ్ళా అయ్యో మై సర్పంచ్కో లేదు ఇంకెవరైనా చెప్పిస్తావు, ఇంకెవరన్నా పోలీసు దావని చెప్పి కొంచెం కన్సెషన్ ఇవ్వనే ప్రతి కొత్త పథకం వచ్చినా కదా లేదు. ప్రతి సంవత్సరం కూడా పానీనకల్లా మన పేరు ఉన్నదా లేదా అని చూసుకుంటుంటుంది. పానీ నక్కలు తీసుకుంటాం, ఏడాది కోసం పానీ నక్కలు వస్తుంది. అట్లనే మన రుగ్మతలు ఏది వచ్చినా కూడా, ఎటువంటి బీమార్లు వచ్చినా కూడా సడన్గా రాబోయేది. ఏమన్నా కొత్తగా వాళ్ళ వర్షం పడ్డప్పుడు, బాగా ఎండలు కొట్టినప్పుడు, ఒక జ్వరాలు వస్తాయి, కొన్ని సీజనల్ వైరస్లు వస్తాయి, కానీ లోపల ఉన్న అవయవాల్లో ఏ మార్పు వచ్చి పెరిగిన మార్పు వస్తుంది. ఈ శరీరంలో మార్పు వచ్చిందా లేదంటే ఏడాదికి ఒక్కసారి ఉన్నట్టయితే ఆ రక్తమూత్ర పరీక్షల్లో మార్పులు కనిపిస్తే